ముందుగా వార్తల వివరాలు చూద్దాం. పెనకొండ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి దొంగలించిన ఏడుగురు ముద్దాయిలతో సహా దొంగలించిన సరుకు మరియు నేరానికి వినియోగించిన వాహనాలు తర్వాత దాని డీటెయిల్స్ని మీడియా మిత్రులందరికీ చెప్పడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన శ్రీగంధ చెక్కపు మాయం కేసు అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఉన్న ఒక రూమ్లో పెట్టిన శ్రీగంధం అంటే 92 బ్యాగ్స్ అనమాట. యాజ్ పర్ కంప్లైంట్ ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా 92 బ్యాగ్స్ ఆఫ్ శాండల్ శ్రీగంధం చెక్కల్ని మనము ఆగస్ట్ నెలలో అమరాపురం పోలీస్ స్టేషన్ లిమిట్లో అగ్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో అక్కడ ఉన్న సేంట్ ఫ్యాక్టరీ నుంచి అనధికృతంగా శ్రీగంధం చెక్కపు నుంచి సేంట్ తయారు చేసే సారీ ఆయిల్ తయారు చేసే ఫ్యాక్టరీ నుంచి అప్పుడు సీజ్ చేసి ఆ కేసుకి సంబంధించిన ఫ్యాక్టరీ ఓనర్సు తర్వాత అక్కడ పనిచేస్తున్న మేనేజర్స్తో సహా అప్పుడు కేసును అరెస్ట్ చేయడం జరిగింది. ఆగస్ట్ నెలలో నమోదైన కేసు భాగంగా తదుపరి వాళ్ళు కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సీజ్ చేసిన శ్రీగంధం ఏముందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి హ్యాండ్ ఓవర్ చేసి అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పెనకొండలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్లో ఉన్న ఒక తాత్కాలిక డిపో టెంపరీ స్టోరేజ్ డిపో అనమాట. అది ఆ డిపోలో 92 బ్యాగ్స్ ప్లస్ 16 ఆయిల్ క్యాన్స్ అంటే ఒక్కొక్క ఆయిల్ క్యాన్ ఒక లీటర్ సామర్థ్యంలో 16 కేజీ ఆయిల్ సేంట్ అప్పుడు ఆయిల్ తయారు చేసిన 16 కేజీ ఆయిల్ ప్లస్ 92 బ్యాగ్స్ దాదాపు అప్పుడు మనం సీజ్ చేసిన శ్రీగంధం వాల్యూ దాదాపు క్లోజ్ టు 1.27 crore అప్పుడు మనం శ్రీగంధం సీజ్ చేసిన దాదాపు ఒక 3 టన్ వరకు అప్పుడు సీజ్ చేసి మీ అందరికి అప్పుడు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో అక్కడ ఫారెస్ట్ పెనకొండ ఫారెస్ట్ ఆఫీస్లో ఈ శ్రీగంధం పెట్టిన తర్వాత దాదాపు మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఇప్పుడు మనము అరెస్ట్ చేసిన ముద్దాయిలు ఏమున్నారో వీళ్ళు ముద్దాయిలు చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారంగా అంటే ముద్దాయిల పేరు నేను మీ అందరికీ చదివి చెప్తాను. అరెస్ట్ అయిన ముద్దాయిలు ఈరోజు 7 గురు ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు 5 గురు పరాధిలో ఉన్నారు. అరెస్ట్ అయిన ముద్దాయిల పేరు ఎంబి సయ్యద్ అజీజుర్ రెహమాన్ 38 ఇయర్స్ అన్వర్ కాలనీ భద్రావతి శివమొగ్గ కర్ణాటక రాష్ట్రం. పాలక్షప్ప ఎన్ పెటేర్ 52 ఇయర్స్ మంచుకొప్ప ఈయన కూడా శివమొగ్గ జిల్లా కర్ణాటక రాష్ట్రం. తబ్రియాజ్ అలియాస్ మహమ్మద్ జమీల్ 38 ఇయర్స్ వంబేబయలు శివమొగ్గ జిల్లా ఇది కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి.
శ్యామరావు జగన్నాథ్ తడకే 44 ఇయర్స్ ఓల్డ్ శిరాలి సాంగ్లి జిల్లా మహారాష్ట్ర టీచర్ మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ గజన్ ఫక్కన్ 50 ఇయర్స్ జంబూ గ్రామం ఈయన కూడా శికారిపూర్ తాలూకు శివమొగ్గ జిల్లా. నెక్స్ట్ నాగరాజు 40 సంవత్సరాల ముంచుకొప్ప గ్రామం శివమొగ్గ కర్ణాటక రాష్ట్రం. సురేష్ తిరువణ్ణామలై తమిళనాడు. వీరితో పాటు ఇంకా పరాగే ఉన్న ముద్దాయిలు బాబాజాన్ సెల్వం నవి ఫిరోజ్ మరియు సల్మాన్ ఈ ఐదుగురిని ఇంకా కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనికోసం మల్టిపల్ టీమ్స్ ఇంకా గ్రౌండ్లో వర్క్ చేస్తుంది. సో నేరానికి వినియోగించిన రెండు ఐసర్ గూడ్స్ లారీలు ఒక కారు ఇటీవల్ కారు మరియు మూడు ద్విచక్ర వాహనంతో సహా 13 మంది టోటల్గా 7 అరెస్టెడ్ అండ్ ఐదర్ 6 టు బి అరెస్టెడ్ టోటల్లీ 13 మంది మొత్తాన్ని ఈ కేసులో ఈ వరకు మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ కేసు డీటెయిల్గా చెప్పాలంటే మొదటిగా జనవరి 8వ తేదీ వీళ్ళు ఒక రెక్కీ కోసం వస్తారు. 8వ తేదీ కింద ముందే జనవరి నెలలోనే 5వ తేదీ ముందుకున వచ్చి పెనకొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో ఉన్న ఈ సంచులు మనం శ్రీగంధం చెక్క బియ్యం పెట్టాము. 5వ తేదీ జనవరి వచ్చి ఇన్నోవా మరియు యూటీఎస్ వాహనంలో వచ్చి రెక్కీ చేసుకుంటారు 5వ తేదీ జనవరి. సో రెక్కీ భాగంగా అప్పుడు వీడియో తీసుకోవడము, తర్వాత ఏ రూమ్లో పెట్టినారో, ఎక్కడి నుంచి రావాలి, వెహికల్ ఎక్కడ పార్క్ చేయాలి, తర్వాత ఫారెస్ట్ గార్డ్ ఎక్కడ ఉంటున్నారు, ఏంటి అన్నీ ప్రతి ఒక్కటి కూడా 5వ తేదీ జనవరి రెక్కీ నిర్వహించారు. దాని పథకం ప్రకారంగా ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ఫుల్గా చేసింది 8వ తేదీ జనవరి. ఫారెస్ట్ ఆఫీస్ ఏరియా వద్దకు చేరుకున్నారు. రాత్రి పొద్దు పోయాక ఫారెస్ట్ ఆఫీస్ వెనక పైపోర్ట్కి అక్కడ వెనక నుంచి ఒక చిన్న ఒక సింగిల్ నాలో నడిచి వచ్చే ఒక దారి ఉంది. ఇటువైపు సబ్ కలెక్టర్ బంగ్లా ఉంటుంది, ఇటువైపు ఫారెస్ట్, మధ్యలో ఒక కాల నడకన దారి అనేది ఒక ఏరియా. సో బండిని కొంచెం దూరంగానే పార్క్ చేసి వెనక నుంచి వచ్చి ఒక కిటికీని తొలగించారు. ఇప్పుడు ఈ స్టోర్ చేసిన రూమ్ ఉన్న ఒక కిటికీని చక్కచక్కగా తొలగించి మళ్ళీ దొంగతనం జరుగుతున్న సేమ్ కిటికీని అదే ప్లేస్లో మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా. సో మొదటి రోజు అంటే 8వ తేదీ 25 సంచుల్ని తీసుకోపోయినారు. సో మళ్ళీ రెండోసారి 9వ తేదీ నెక్స్ట్ డే అగైన్ మళ్ళీ సేమ్ వారసపురండి, మళ్ళీ రాత్రి పట్టుపోయాక ఇప్పుడు ఆల్రెడీ కిటికీ తీసేశారు, మళ్ళీ అదే మాదిరిగా పెట్టారు కాబట్టి సింపుల్గా మళ్ళీ ఆ కిటికీని తొలగించి ఆ రోజు 30 సంచులు అంటే 9వ తేదీ మళ్ళీ 30 సంచులు. మూడవసారి మళ్ళీ 10వ జనవరి 10వ తేదీ మళ్ళీ సేమ్ టైం నైట్ ఓన్లీ అగైన్ 26 సంచులు. మళ్ళీ 13వ తేదీ జనవరి 13వ తేదీ నందు మళ్ళీ రాత్రి పట్టుపోయాక సేమ్ 11 సంచులు. సో ఇలాగా 4 సార్లు 8వ తేదీ 9వ తేదీ 10 మళ్ళీ 13వ తేదీ. సో 8వ తేదీ 25 సంచులు 9వ తేదీ 30 సంచులు 10వ తేదీ 26 4వసారి వచ్చినప్పుడు 11 సంచులు మరియు 16 కేజీ శ్రీగంధం ఆయిల్ 13వ తేదీని దొంగలించడం జరిగింది. సో ఇది 4 రోజులు 3 రోజులు కన్సిక్వెన్స్గా, తర్వాత గ్యాప్ తర్వాత 13వ తేదీ ఇంకా ఒక్కసారి కూడా వచ్చినప్పుడు 16వ తేదీ కూడా వచ్చినారు. మనకప్పుడు ఎక్కడైనా సమాచారం వచ్చి మనం టీం అంతా అప్రమత్తం చేసే వరకు పావగడ వరకు వచ్చి కర్ణాటక రాష్ట్రం వరకు వచ్చి కొంచెం అలర్ట్ అయినారని పోలీసులు తెలిసి మళ్ళీ వెనక వెళ్ళిపోయినారు. సో 16th కూడా దేవర్ ట్రైన్ టు టేక్ అవే ద రిమైనింగ్ బ్యాగ్స్. ఇప్పుడు 53 బ్యాగ్స్లో మిగిలిన బ్యాగ్స్ ఏమున్నాయో అది కూడా, సో టోటల్గా 92 బ్యాగ్స్ తీసుకోపోయినారు. సో 97 187 ఏం మిగిలినో అది కూడా తీసుకోపోవడానికి 16వ తేదీ వస్తే మనము వచ్చిన అలర్ట్ ముఖ్యంగా మనము అది 16వ తేదీ దొంగతనం జరగకుండా అరికట్టగలం. సో దట్ ఈస్ రిగార్డింగ్ సీక్వెన్స్ ఆఫ్ థెఫ్ట్. తర్వాత మనకి ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే సో మనకి రాబడిన సమాచారము, లోకల్ సీసీటీవీ అనాలిసిస్, తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మొదటిగా మనము ఈ ఇలాంటి ఒక ఫారెస్ట్ డిపో నుంచి శ్రీగంధ చెట్టుకప్పు కానీ రెడ్ సెండర్స్ కానీ దొంగతనం చేయాలంటే
ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం ఇది. ఎవరు కొత్తగా కొత్త వ్యక్తులు వచ్చి తీసుకోకపోవడానికి సాధ్యం కాదు. ముఖ్యంగా మీరు రెడ్ శాండల్స్ కానీ ఉంది, ఎర్ర చందనం కానీ, లేదంటే ఈ శ్రీగంధము, ఈ బిజినెస్ తెలిసిన వాళ్ళే మాత్రమే ఇది చేయడానికి సాధ్యమని మనం సస్పెక్ట్ చేస్తూ అక్కడ దొరికిన ఆధారాలు మరియు మనకి రాబడిన సమాచారం టిప్ఆఫ్ ప్రకారంగా ఇమీడియట్లీ మనము శివమొగ్గ జిల్లా కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళాము. మన టీం ఇమీడియట్లీ డిఎస్పి పెనుకొండ అధ్యక్షులను మరియు డిఎఫ్ఓ గారు కూడా ఆయన పారిష్ సిబ్బంది పంపించారు వెంటనే. సో 16th నైట్ ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ అయిన వెంటనే మన టీం అక్కడే వెళ్ళి అక్కడ చాకచక్యంగా మొదటిగా ఒక ముద్దాయిని, ఆయన కన్ఫెషన్ ఇచ్చిన మిగతా వాళ్ళు, తర్వాత ఈ భద్రావతి అని ఒకటి శివమొగ్గ దగ్గర ఉంటుంది అక్కడ మొదటిగా ఒక 18 బ్యాగ్స్లో సీజ్ చేశారు. దాని తర్వాత అది వెంటూ వెల్లూరు ఇన్ తమిళనాడు, బ్యాగ్స్ ఆల్రెడీ అక్కడ వెల్లూరు తమిళనాడుకి రీచ్ అయినాయి. అక్కడ వెళ్ళి మళ్ళీ ఒక 51 బ్యాగ్స్ వెల్లూరు తమిళనాడు గోడంలో దాచిపెట్టిన 51 సంచులు. ఇప్పుడు మీకు చూస్తే అప్పుడు మనం ఏం సీజ్ చేసి సీరియల్ నెంబర్ ఏం రాశామో సేమ్ సంచులు ఉన్నాయి, సంచులు మార్చలేదు. సో ఓన్లీ వాళ్ళు సరైన ఈ ట్రేడ్లో ఏముంటుందంటే గిరాకీ దొరకాలన్నమాట, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ప్రాపర్గా టైం కలిపి ఇవి వ్యాపారం జరుగుతుంది. సో కాబట్టి దేవుడు వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ దీస్ గూడ్స్ అన్నమాట ఇవి. సో అప్పుడు వెంటనే మన టీము అక్కడ ఉండి లోకల్ పోలీస్ సహకారంతో, కర్ణాటక పోలీస్ సహకారంతో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మన ఈ టీంలో ఎస్డిపిఓ కనుకొండ, సిఐ కనుకొండ హమీద్ ఖాన్, సోమేందపల్లి ఎస్ఐ గారు, సో దీనికి ఎస్ఐ రమేష్ బాబు, వెంకటరమణ, మక్కుల్ భాష రంగుడు, మరియు వెంకటేశ్వరంలో హిందూ పూర్వరాజు సిఐ హమీద్ ఖాన్, సో వీళ్ళందరూ ఒక టీముగా కృషి చేసి, సో ఈరోజు అవుట్ ఆఫ్ 92 బ్యాగ్లు ఇప్పుడు ఎవరి కోరికో 68 బ్యాగ్స్ 62 68 బ్యాగ్ని రికవర్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ప్రాపర్టీ రికవర్ అయింది. సో మిగతా ప్రాపర్టీ కోసం ఇంకా కర్ణాటకలో మా పోలీస్ టీమ్స్ పనిచేస్తున్నాయి. సో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ ఉంటుంది. సో తదుపరి ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు భాగంగా ఇంకా ఏమైనా డీటెయిల్స్ వస్తే మీడియా ముఖ్యన అందరికీ చెప్పడం జరుగుతుంది. సో పరారీలో ఉన్న ముద్దాయిలు, తర్వాత ఇప్పుడు మనకి దొరికిన ముద్దలు అందరూ పాత నేరస్తులే, కొత్తగా ఎవరు రాలేదు. అందరి మీదనే ఎర్ర చందన కేసులు గతంలో కర్ణాటక రాష్ట్రంలో ఈ సయ్యద్ అజీరు రెహమాన్ అనే వ్యక్తి బళ్ళారి జిల్లాలో అరపునాడిలో ఒక రాబరీ కేసులో ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి ఇంకా అరెస్ట్ కావలసిన ఒక సెల్వం అనే వ్యక్తి ఒక హత్య కేసులో బళ్ళారి జిల్లాలో అరపునాడిలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ని హత్య చేసి అప్పుడు కూడా ఇలాగ ఇలాంటి శ్రీగంధం దగ్గరం కేసు చేస్తున్నారు. సో వీళ్ళందరూ పాత నేరస్తున్నాయి. మోస్ట్లీ వీళ్ళ మీద ఉన్న కేసులు అంటే మన రాయలసీమలోనే ఉన్నాయి, ఎర్రచంద్ర కేసులు, రాబరీ కేసు, శాండల్వుడ్ కేసు. సో ఇలాగ వీళ్ళందరూ పాత నేరస్తున్నాయి కాబట్టి సో ఈ యొక్క చోరీకి ఇక్కడ ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా తీసుకోపోయారు. అదేవిధంగా పోలీసులు కూడా చాకచక్యంగా వీళ్ళందరినీ బాగా కష్టపడి శ్రమంతో పట్టుకోవడం జరిగింది.